ఇందుకు అల్లుడు గురించి ఏం చెప్తారు? ఎవరి గురించి? అల్లుడు గురించా? ఏ అల్లుడు? ఇద్దరు అల్లుడులే, సన్నీ, రవి. రవి గురించి చెప్పేశాను. సన్నీ అయితే బయట ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలా ఉన్నాడు. రవి కంటే పెళ్ళి అయిపోయిందిలే, అల్లుడు కూడా అనకూడదు. ఈ అల్లుడిని అనొచ్చు. ఈ అల్లుడిని అనొచ్చు అంటే ఏంటి, ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఏం ప్లాన్స్ లేవు. ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అయ్యో, ఇదే మాట. నేను మేము ఒక సీరియల్ చేస్తున్నప్పుడు లోనే ప్లాన్ చేసుకుని వచ్చారు. లేదు లేదు, దానికంటే ముందు మేము ట్రావెల్ చేసాం 4 ఇయర్స్ ఒక సీరియల్లో. చేసినప్పుడు మీ అన్నాను, ఒరే అల్లుడు అయిపోయి కదా మెల్లాగో, నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారా అంటే, అత్త నువ్వు చెప్పే లోపల చిన్నపిల్ల వచ్చేసి సన్నీ అన్నయ్య అనేసింది అన్న తర్వాత నేను ఎలా చేసుకుంటున్నా అత్త అన్నాడు. వాళ్ళు ఏదో ఊరికే అన్నారా అంటే, కాదు కాదు, వాళ్ళు నాకు చెల్లెలు, నువ్వు నాకు అత్త. ఇదేం వరుసరా, బయట చూస్తే బాగుండదంటే ఏదైనా అనుకుని అత్త, నువ్వు నాకు అత్తవి, నాకు చెల్లెళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు అని వాడు ఫిక్స్ అయిపోయాడు. అందుకే చెల్లెళ్ళకి ఏదైనా మొన్న కూడా మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడో వచ్చినా కూడా చెల్లెళ్ళకి నేను హెల్ప్ చేస్తాను, చెల్లెళ్ళకి ఎలాగా నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉండాలి, వాళ్ళ కెరీర్ ఏంటి అని మొత్తం వాడు అలా మాట్లాడతాడు. బట్ మీకైతే మైండ్లో ఉంది మనోడు చెల్లెలుగా ఫిక్స్ కాకపోతే ఒక అమ్మాయిని ఇద్దామని అనుకున్నాను. ఖచ్చితంగా అనుకు, అప్పుడు 4 ఇయర్స్ బ్యాక్ అనుకున్నాను. పెద్ద అమ్మాయినే, అవును అనుకున్నాను. కానీ అది అది ఎందుకంటే వాడు నేను చూసినప్పుడు ఫస్ట్ డే 1 వాడిని చూసినప్పుడు నాకు వాడు నచ్చాడు. వాస్తవంగా చెప్పాలంటే సన్నిగా నచ్చాడు. ఇప్పుడు ఉన్న హీరోస్లో వాడు మరి నాకు ఎలా కనెక్ట్ అయ్యాడు తెలియదు, కానీ నచ్చాడు. నేను అడుగుదాం అనుకున్నాను. అంతలోపల నేను వాడితో మాట్లాడి ఒక షార్ట్కి వెళ్ళొచ్చు లోపల వీళ్ళు అన్నయ్య అంటారు, నాకు తెలియదు కదా. పుస్తకం కూడా అన్నయ్య అనేది వాడతాం. అమ్మాయిలు క్యాజువల్గా అన్నయ్య అంటారు, నేను బావా అంటారు. వచ్చేవరన్నా బాబా అంటారు, కానీ వాడు వాడు ఫిక్స్ అయిపోయాడంట. సో మనం ఏం చేయలేం. సో మనోడు కొంచెం అందంగా ఉంటాడు చూడటానికి మీ అల్లుడు. ఎవరన్నా దించుతున్నారా లవ్ ట్రాక్లో? పాపం పిచ్చోడు వాడే, వాడు వెళ్ళంగానే హమీదా హమీదా బుర్జ్ ఖలీఫా అనుకుంటూ వాడు స్టార్ట్ చేశాడు. ఒరే ఎందుకురా నీకని చెప్పండి. లేదత్త ఉండత్త, బాగుంది హమీదా. ఒరే నువ్వు ఇలా చేస్తుంటావు కానీ, నువ్వు ఇలా చేస్తుంటావు కానీ వర్కౌట్ అవుదురా నాయన, అది చాలా తెలివైన పిల్ల అంటే ఉండత్త, చూద్దాం చూద్దాం అన్నాడు. పాప ఆ పిల్ల ఎప్పుడు వినికి ఏం చేసేది కాదు. సన్నీ ఆ సన్నీ ఆ సన్నీ సన్నీ అనేది చూసాడు, వర్కౌట్ అవ్వలేదు. ఆ పిల్ల అప్పుడు వెళ్ళింది చందు దగ్గరికి, శ్రీరామచంద్ర దగ్గరికి. శ్రీరామచంద్ర కూడా మసాజ్ చేయడము మా ముందే ముచ్చట్లు పెట్టుకుంటూ ఆయిల్ రాస్తూ మసాజ్ చేయడం చేశాడు. తర్వాత మరి ఏం జరిగిందో తెలియదు. మరి ఇప్పుడు లవ్ ట్రాక్ నడుస్తుంది ఇద్దరికి? ఏమో మరి అమ్మాయి వెళ్తుంది. ఏదే అంటున్నాను, ఎలా అంటే సన్నీ హమీదా, హమీదా ఏమో సన్నీ కాదు అంటుంది, హమీదా వచ్చేమో అటు వెళ్తుంది, ఆ అబ్బాయి కూడా కాదు అంటున్నాడు హమీదా అని. ఇప్పుడు హమీదా చూసుకోవాలి ఏం చేస్తుందో, అట్టా ఇట్టా అని చూడాలి. సో కమింగ్ టు అజయ్ కాజల్, ఆ అమ్మాయి పాపం బేసిక్గా చాలా మంచిది. బిగ్ బాస్ని ఎక్కువ చూసేసింది, అంత చూడకూడదు. ఎంత చూడాలో అంత చూడాలి. ఎక్కువ అన్ని సీజన్స్ చూసి అన్ని లాంగ్వేజ్ చూసేసరికి ఎంత పిచ్చి అయిపోయింది. బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అంటే చాలు. అమ్మా కాజలా కాజలా కాజలా, అరే అమ్మా నీ పేరు ఎందుకు పిలుస్తారమ్మా, ఇక్కడ చాలామంది ఉన్నారు, నీ పేరు వస్తుంది అప్పుడు అను ముందర నుంచి ప్రతిదానికి అబ్బా నా పేరు పిలిస్తే బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ ఒకసారి పిల్లని అంత అయిపోయేది ఆ పిల్ల, అసలు ప్రతిదానికి రియాక్ట్ అయిపోయేది. అది చాలా ఓవర్ అయిపోయింది ఫస్ట్ వీక్ అంతా. ఓవర్ అంటే ఓవర్, టూ మచ్ ఓవర్ అయిపోయింది. ఆ పిల్ల అంత ఉండకూడదు బిగ్ బాస్ అంటే. ఉండొచ్చు, మేము కూడా అంతే దాంతో వచ్చాం, అబ్బా బిగ్ బాస్ మా పేరు పిలుస్తారా, ఆ పేరు పిలిస్తే అమ్మయ్య నా పేరు పిలిచారా అని అందరికి ఉంటుంది పాపం 19 మెంబర్స్కి. ఆ అమ్మాయి ఒకటితే కాదు కదా, అందరూ అన్నా నీ పేరే కాదమ్మా నువ్వే కాదు మేము కూడా ఉన్నాం ఇక్కడ, మాకు అదే ఫీలింగ్ ఉంటుంది. కొంచెం తగ్గించన్నా కూడా అసలు తీసిపడేసింది, ఎవరేమనుకొని నా ఆటని ఆడుకుంటాను అని అనుకుంది. పాపం నిజంగా అనుకున్నది. వీకెండ్లో నాగార్జున గారు ఇన్స్టాలో నీ కుకింగ్ వీడియోస్ చూశానమ్మా అన్నప్పుడు మాత్రం ఆ అమ్మాయి ఫేస్ ఇంత అయిపోయింది, అసలు గెస్ కూడా లేదు ఆ అమ్మాయి.